ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొక దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. గత సందేశంలో మరి దేవుడు కొన్ని విషయాల్లో మనతో మాట్లాడినట్టుగా ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధిగల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడియుండుట చూచి వాడు అప్పటికి బహుకాలము అస్వస్థతలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడగగా, దేవుని స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేసినట్లయితే ఈ చదివిన లేఖన భాగంలోంచి ఈ యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ యెరూషలేములో బెతేస్తని కోనేరు కలదు, అక్కడ 5 మంటపములు కలవు. అయితే అక్కడ అనేక మంది రోగులు, కుంటివారు, గుడ్డివారు, ఊర్చకాల చేతులు గలవారు గుంపులుగా అక్కడ పడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం మన జీవితాల్లో నేర్పుతున్నటువంటి సత్యాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆ బెతేస్తాని కోనేరు దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే జరిగిన విషయం ఏంటంటే అక్కడ 38 ఏండ్ల నుండి ఒక రోగి అక్కడ పడి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అతడు 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడు. అయితే అనేక మంది ఆ వ్యక్తిని చూశారు, కానీ ఎవరికి వాళ్ళే పట్టించుకోకుండా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభు ఆ వ్యక్తిని చూచారు. అక్కడ మన చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అప్పటికి అతడు 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉన్నాడు. 38 సంవత్సరాలు ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా అతన్ని పట్టించుకోలేదు, ఎవరు కూడా అతని స్థితి మార్చలేకపోయారు, ఎవరు అతన్ని బాగు చేయలేకపోయారు. మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ఈ రోజున ఈ సందేశం మన జీవితాల్లో కూడా అయ్యో 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి, 30 సంవత్సరాలండి, ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధిలో ఉన్నానండి, ఎన్నో సంవత్సరాల నుంచి అప్పులతో బాధపడుతున్నానండి, ఎన్నో సంవత్సరాల నుంచి నా జీవితంలో ఇలాంటి అసమాధాన కార్యాలు నేను చూస్తా ఉన్నానని చెప్పి ఎంతోమంది చెబుతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖన భాగాన్ని మనకు ధ్యానం ందిస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అంటే బాగుపడాలనుకుంటున్నావా? దేవుని స్తోత్రం. ఈ రోజున 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉన్నాడు అంటే ఆ స్థితిలోనే ఆ వ్యక్తి ఉన్నాడు. నెమ్మది లేదు, శాంతి లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. అయితే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు బాగుపడాలనుకుంటున్నావా? ఈ రోజున మన జీవితాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. బాగుపడాలని కోరుతున్నావు అంటే స్వస్థపడ కోరుచున్నావా అంటే స్వస్థత కావాలని కోరుకుంటున్నావా? నేను ఈ స్థితి నుంచి బయటవాలని కోరుకుంటున్నావా? గమనించాలి. ఈ రోజున ఆ రోగి 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉంటే ఎవరు ఆ వ్యక్తిని పలకరించలేదు, ఎవరు ఆ వ్యక్తి దగ్గరికి రాలేదు, ఎవరు ఆ వ్యక్తిని అడగలేదు. కానీ యేసు ఆ వ్యక్తి స్థితిని చూచాడండి. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అయ్యో నా స్థితి 8 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంది, అయ్యో 8 సంవత్సరాల నుంచి ఎవరు పలకరించిన వారు లేరు, 8 సంవత్సరాల నుంచి నేను ఈ స్థితిలో పడిపోయి ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, ఆర్థిక సమస్యలతో ఉన్నాను, అసమాధానంతో ఉన్నాను, కుటుంబంలో సమస్యలతో ఉన్నాను, 8 సంవత్సరాల నుంచి నన్ను ఎవరు కూడా పలకరించిన వారు లేరు అని చెప్పి ఒకరిని బాధపడుతున్నావేమో. ఇగో ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అదిగో ఆ రోగితో మా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీవు స్వస్థపడగోరుచున్నావా అంటే దానికి బావనంటే నీవు బాగుపడాలనుకుంటున్నావా అంటే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీవు బాగుపడాలనుకుంటున్నావా? చూడండి, మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే బాగు చేసేవాడు దేవుడండి, నిన్ను బాగు చేసేది దేవుని వాక్యమే. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రమే నిన్ను బాగు చేసేవాడు. మొదట రోగికి బాగుపడాలని ఉండాలి, సమస్యలు ఉన్న వ్యక్తికి నేను బాగుపడాలని ఉండాలి. బైబిల్ అందులో మనం ఒకసారి చదివిన లేఖన భాగాన్ని ధ్యానం చేస్తే మరొక మాటను కనుక చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనం కనుక మనం చదివితే ఆమె యేసును గుర్చి ఉంది. ఎవరండి ఆమె? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ వ్యాధితో అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందండి, అనేక తెప్పులు పడిందండి, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టింది, అనేక చోట్లకి వెళ్ళింది, తిరిగింది, కానీ ఆమెకున్న రోగం పోవలేదండి, ఆమెకున్న స్థితి మారనే మారలేదు. అయితే 27వ వచనం కనుక చదివితే ఆమె యేసును గుర్చి ఉంది. ఎవరు గుర్చిందండి? యేసును గుర్చి ఉంది. అందుకనే
ఆమె అంటుంది, నేను బాగుపడతాను, ఎప్పుడు నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా నేను బాగుపడతాను అనుకుంటుందండి. ఈరోజు మన జీవితాల్లో నీవు నేను గమనించాలండి, ఈ సందేశం నీ జీవితంలో నేను బాగుపడాలని ఉండాలి. బాగుపడాలనుకుంటే వాక్యం నిన్ను బాగు చేస్తుంది, వాక్యం మాత్రమే నిన్ను బాగు చేసేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సందేశం నీ జీవితంలో బాగుపడదాలనుకుంటున్నావా? ప్రభు అడుతున్న వ్యక్తిని, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ స్థితిలో ఉన్నావు కదా, ఇప్పటికైనా బాగుపడాలనుకుంటున్నావా? ఇప్పటికైనా స్వస్థపడ గోరుచున్నావా? నీకు ఆశ ఉందా? నీకు ఆసక్తి ఉందా? అయితే ఆశ కనుక ఉంటే, ఆసక్తి కనుక ఉంటే దేవుని వాక్యం నీకు తోడుగా ఉండి ఆ వాక్యం నిన్ను బలపరిచేది, ఆ వాక్యమే నీ స్థితిని, నీ దారిద్ర్యాన్ని తొలగించి నిన్ను మంచి స్థితిలోకి నడిపించేది దేవుని వాక్యమే. ఈరోజు అనేక మంది జీవితాల్లో బాగుపడాలని ఉంటుంది కానీ దేవుని అతకు రాలేరు, దేవుని వాక్యం వినలేరు, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించలేకపోతే వల్ల వారికి బాగుపడని ఆశ అయితే ఉండదు కానీ దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నారు. ప్రభు అడుతున్నాడు సూటిగా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, అయ్యో నీ స్థితిని బాగు చేయడానికి వాక్యం సిద్ధంగా ఉంది, దేవుడు నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అయితే నీవు సిద్ధపడి ఆ వాక్యం ప్రకారం జీవించడానికి అయ్యా నేను ఇష్టపడుతున్నాను అనే ఆశ నీలో ఉండాలి. అతడు 38 సంవత్సరాల నుంచి ఎంత రోత జీవితం అండి, ఎంత కంపు జీవితంలో ఉన్నాడండి, అతనికి తనకు తానే అసహ్యం వేస్తున్న పరిస్థితి, నీచమైన పరిస్థితిలో ఉన్నాడండి. అయితే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, నీవు స్వస్థపడ గోరుచున్నావా అంటే ఆశ కానీ ప్రాణానికి దేవుడు ఆయన ఏం చేస్తాడు, తృప్తిపరిచే దేవుడు అండి. ఈ రోజున నీ పరిస్థితులను బట్టి కృంగిపోవటం కాదు, నీ పరిస్థితులను బట్టి బలహీనపడటం కాదు, అదిగో దేవుని వాక్యము నీతో మాట్లాడుతుండగా నీకైతే ఆశ అనుకుంటే నీ ఆశను దేవుడు కార్యం జరిగించే దేవుడు, నీ ఆశను ఆయన ఒమ్ము చేసే దేవుడు కాదు. ఇందా చదివిన లేఖన భాగం ధ్యానం చేస్తే, ఆమె యేసు ప్రభు వస్త్రం ముట్టినా నేను బాగుపడదును అనుకుందండి. మార్కు వార్త 5:28 కనుక చూస్తే, అప్పుడు ఆమె అక్కడ నుండి బయలుదేరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టినా బాగుపడదును అనుకొని ఆమె బయలుదేరింది. అంటే ఆమెకి ఏముందండి ఆశ? 12 సంవత్సరాల నుంచి ఆమె యేసును గుర్చి విని ఆయన వస్త్రం మాత్రం ముట్టుకుని బాగుపడుతున్నాను అనుకుని, ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడును అనుకొని. ఇక్కడ చూడండి, నీవు అనుకోవాలి, నేను అనుకొని. ఆమె అంటుంది, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడును అనుకొని. ఈరోజు చాలామంది జీవితాల్లో బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఏమండి, మా బంధువుల వైపు చూస్తే వారిని బట్టి నేను బాగుపడతానుకుంటారు, మా స్నేహితులు ఉన్నారండి వారిని బట్టి నేను బాగుపడతానుకుంటారు, ఏమండి నాకున్న దారిద్ర్యము లేకపోతే మాకు తెలిసిన వారు ఉన్నారండి, మాకు బంధువులు ఉన్నారండి, మా అన్నదమ్ములు ఉన్నారండి, ఒక చెల్లెలు ఉన్నారండి, ఎవరో ఉన్నారని చెప్పి ఎవరినో నమ్ముకొని ఒకళ్ళు మోసపోతానువేమో. నువ్వు మనుషుల వైపు కాదు చూడవలసింది, ఎదిగో దేవుని వాక్యం వైపు చూడు, దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకో, ఆయన మాత్రం నిన్ను స్వస్థపరచగలిగిన దేవుడు. నీకున్న ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన అన్నింటినీ కూడా మరలా మంచి మార్గంలోకి నడిపించగలిగిన వాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్ర, ఏమి చూడండి, 12 సంవత్సరాల నుంచి ఎంత గొల్లైపోయిందో చూడండి. కొంతమంది అంటారు 12 సంవత్సరాల నుంచి రోగంతో అదిగో నలిగిపోతున్నానండి, అదిగో హాస్పిటల్ పాలైపోయి డబ్బంతా ఖర్చు పెట్టి శరీరం అంతా గుల్లైపోయిందండి. నువ్వు గుల్లైపోయినప్పుడు కూడా నువ్వు దేవుని వాక్యం మీద కనుక ఆశ పెట్టుకుంటే, దేవుని వాక్యము నీ జీవితంలో కార్యం జరిగిస్తానని నీకు నమ్మకం ఉంటే, నీకు విశ్వాసం ఉంటే కనుక ప్రభు అడుగుతున్నాడు. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఆయన నువ్వు స్వస్థపరచగలిగిన దేవుడు ఆయన. ఆమె అనుకొని ఏమనుకుందంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన వస్త్రం మాత్రము నేను ముట్టినా బాగుపడును అనుకొని ఆమె అక్కడి నుంచి బయలుదేరిందండి. ఈరోజు మన జీవితాల్లో నువ్వు 8 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఉన్నావో, 8 సంవత్సరాల నుంచి సమస్యలు ఉన్నావో, 8 సంవత్సరాల నుంచి అప్పులతో సమస్యలు నలిగిపోతున్నావో, 8 సంవత్సరాలు నా బ్రతికింతేనా, నా జీవితం ఇంతేమేనా? 12 సంవత్సరాల నుంచి ఆమె ఎంతగా నలిగిపోయిందో, ఆమె పరిస్థితి ఎంత దారుణమైపోయిందో, అదిగో ఆమె పరిస్థితి ఎంత కృంగదీసేసిందో, అదిగో రక్తస్రావం కలిగిన స్త్రీ అండి, రక్తం అంతా కారిపోయి శరీరం అంతా తెల్లగా పాలిపోయిన పరిస్థితుల్లో ఉంది, శక్తి లేని పరిస్థితుల్లో ఉంది, ఓపిక లేని పరిస్థితుల్లో ఉంది, అయినప్పుడు కూడా యేసు వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడును అనుకొని. ఈరోజు నీ జీవితంలో ఏమని అనుకుంటున్నావు? నీ బంధువుల వైపు చూసి అదిగో నా బంధువులు ఉన్నారండి నాకేం బాధలేదు అనుకుంటున్నావా? లేకపోతే అదిగో నా స్నేహితులు ఉన్నారండి నాకేం పర్వాలేదు అనుకున్నావా? అదిగో నా పుట్టింటి వారు ఉన్నారండి నాకేం బాధ లేదు, వారు నాకు ఏదైనా సహాయం చేయగలరు అనుకున్నావేమో. ఎవరిని కూడా నువ్వు ఆధారపడకూడదు, మోసపోకూడదు. దేవుడు వెక్కరించబడడు, ఆయన శక్తిమంతుడు. ఆయన మీద ఆనుకోగలిగితే, ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన ఎన్నడూ కూడా ఎవరిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నమ్ముకున్న వారిని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ జీవితంలో 12 సంవత్సరాలు కాదు, నీ జీవితంలో 38 సంవత్సరాలు కాదండి, 8 సంవత్సరాల నుంచినా సరే దేవుడు బాగు చేయటానికే ఆయన సిద్ధం కలిగి ఉన్నాడు. అయితే బాగుపడాలని నీకు ఉండాలి కదా, నీవు మంచి మార్గం నడవాలి నీకు ఉండాలి కదా, నా బ్రతుకును సరి చేసుకోవాలి నీకు ఉండాలి కదా, నేను దేవునితో సహవాసం చేయాలి నీకు ఉండాలి కదా, ఆయన వాక్యం మీద ఆధారపడాలి నీకు ఉండాలి కదా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో కనుక మనం ఆలోచించగలిగితే మనసు ఉంటే మార్గం ఉందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమెకు మనసు వచ్చింది, యేసు మీద మనసు వచ్చింది, ఆయన వాక్యము మీద మనసు వచ్చింది. ఆయన వస్త్రపు చెంగు మాత్రం అంటే ఆయన వాక్యమేనండి. ఆయన అంగి ముట్టుకోవటం అంటే ఆయన వాక్యాన్ని ముట్టుకోవటం, ఆయన వాక్యాన్ని ఆమె వినటం, ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుంది. భక్తుడు దావీదు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నా ప్రాణము ఆశపడుతున్నది. ఈరోజు నీ ఆశది ఏంటండి? ఈరోజు నీ ఆశ దేవుని వాక్యం కొరకు ఆశపడాలి. దేవుని వాక్యమే నాకున్న బాధలు తీర్చేది, దేవుని వాక్యమే నాకున్న అనారోగ్యం తీసేది, దేవుని వాక్యమే నన్ను బలపరిచేది, దేవుని వాక్యమే నాకున్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చేది. ఈరోజు నీవు నేను కూడా దేవుని వాక్యం మీదే మనసు పెట్టాలి, దేవుని వాక్యం మీద ఆధారపడాలి. ఎవరో మీద ఆధారపడతాం కదండి. ఆమె 12 సంవత్సరాల నుంచి డాక్టర్ మీద ఆధారపడింది, అనేక మంది మీద ఆధారపడింది, బంధువుల మీద ఆధారపడింది. ఎవరు కూడా ఆమెకున్న ఆశను తీర్చలేకపోరండి. కానీ అన్ని అయిపోయిన తర్వాత, ఓపిక అయిపోయిన తర్వాత, శక్తి అయిపోయిన తర్వాత, డబ్బులు అయిపోయిన తర్వాత చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అదిగో ఆమె స్వస్థ పడాలని ఆమె ఆశ ఉంది. ఈరోజు నీ జీవితంలో అయిగో దేవా నా పట్ల నీ కార్యం జరిగించమని చెప్పి నీవు కనుక ఆశ ఉంటే, ప్రభు అడుగుతున్నాడు 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి అక్కడ పడిపోయినాడండి. ప్రభు అడుగుతున్నాడు, నీవు స్వస్థ పడగోరుచున్నావా? నీవు బాగుపడని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఈ స్థితుల నుంచి నన్ను బయటికి రావాలని నువ్వు కోరుకుంటున్నావా? నీకున్నటువంటి ఆ రోత శాపమైన జీవితం నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నావా? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావమైన వ్యాధితో ఆమె మంచం మీద అతుక్కుపోయి ఉంది. అదిగో ఆ దారిద్ర్యమైన పరిస్థితుల నుంచి, అసహ్యమైన పరిస్థితుల నుంచి, అనారోగ్యమైన పరిస్థితుల నుంచి, అసహ్యమైన రోత జీవితం నుంచి ఆమె బయటికి రావాలనుకుంది కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు తన వాక్కుదారు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆమె అనుకొని ఏమనుకుంది, నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా బాగుపడుదును అనుకొని బయలుదేరినామె. ఈరోజు మన జీవితాల్లో నీవు కూడా ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన వాక్యం నిన్ను బాగు చేసేది, ఆయన వాక్యం నిన్ను స్వస్థపరిచేది. బైబిల్ అందరూ ఒక మాట చూడండి ఒకసారి, అపొస్తలుల కార్యములు 3:2 చూడండి ఒకసారి. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు, కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండెను, మోసుకొని పోవచ్చుండెను. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, అతడు పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడండి. అతడు ఎలాంటి కుంటివాడు, అతను నడవలేని వాడు, అతను నడిచే శక్తి అతనికి లేదు. అయితే ఎవరో ఒకరు మోసుకొచ్చి, అక్కడ వదిలిపెట్టేవాళ్ళని శృంగారమైన దేవాలయం దగ్గర అతను తీసుకొచ్చి దించేవారు. ఇప్పుడు చూడండి, అతను ఎవరో ఒకరు మోసుకొచ్చేవాళ్ళు, అతనికి నడవడానికి శక్తి లేదు, అతనికి బలం లేదండి. ప్రియ దేని బట్లారా గమనించాలి, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉంది ఆమె. ఎవరో ఒక సహాయం ఆమె కావాలండి. ఇగో 38 సంవత్సరాల నుంచి అదిగో యెరూషలేములో బెస్ చేస్తానే కోరేరు దగ్గర అతను పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి అక్కడే పడి ఉన్నాడు. అతనికి ఎవరో ఒకరు సహాయం కావాలండి. ప్రతిరోజు ఆహారం తీసుకొచ్చేలు కావాలి, త్రాగడానికి నీరుచ్చేవాళ్ళు కావాలి, అదిగో అతను సహాయం చేసేవాళ్ళు ఎవరో ఒకరు కావాలి, అదిగో అతను ఎవరో ఒక మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనమాట. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నావు. ఎంతకాలం ఒకరి మీద ఆధారపడుతుంటావు? ఎంతకాలము నీ బంధు మీద ఆధారపడుతుంటావు? ఎంతకాలము నీ స్నేహితు మీద ఆధారపడుతుంటావు? ఎంతకాలము నీ అన్నదమ్ముల మీద ఆధారపడుతుంటావు? ఎవరి మీద సరే ఎంతకాలము నువ్వు ఆధారపడుతుంటావు? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అతను కుంటివాడండి, పుట్టినది మొదలుకొని అతను కొందరు మోసుకొని వచ్చేవాళ్ళు అంటండి. ఎంతకాలము నువ్వు ఎవరో సహాయం కోరుకుంటావు? ఎంతకాలము నువ్వు ఇతరుల సహాయం కోరుకుంటావు? ఎంతకాలము నిన్ను ఎవరు మోస్తూ ఉంటారు? ఎంతకాలము నీ బంధువులు మోస్తుంటారా? ఎంతకాలము నీ అన్నదమ్ములు మోస్తూ ఉంటారా? ఎంతకాలము నీకున్న అయిన వారే ఎంతకాలం నీ మోస్తారని ప్రియ దేని బట్లారా ఆలోచించాలి. ఈ సందేశం నీ జీవితంలో ఎంతకాలము నీ జీవితంలో ఎవరొక మీద ఆధారపడతావేనా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదిగో పేతురు యోహానులు ఆ శృంగారం అను దేవాలయం దగ్గరికి వచ్చారండి. గమనించండి, పేతురు యోహానులు శృంగారం అను దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు అతడు వారి ఇంకా తేరు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేని బట్లారా కారణం ఏంటి తెలుసా? అదిగో పేతురు యోహానులు వారు దేవాలయం దగ్గరికి వస్తున్నారు. అతనికి ఆశ కలిగింది. ఈరోజు నీ జీవితంలో నీకు ఆశ కలిగి ఉందా? ఈరోజు నీ జీవితంలో ఎంతకాలం నీ మనుషుల మీద ఆధారపడతాను, ఎంతకాలము అధికారుల మీద ఆధారపడతాను, ఎంతకాలము నాయకుల మీద ఆధారపడతాను, ఎంతకాలము బంధువుల మీద ఆధారపడతాను, ఎవరొక మీద ఆధారపడతావేనా? దేవునికి శక్తి ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు, దేవునికి బలమిత్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేని బట్లారా ఈరోజు మన జీవితంలో కనుక ధ్యానం చేసినట్టయితే ఎంతకాలము ఒకరి మీద ఆధారపడుతూ ఉంటావు? దేవుడు తన వాక్కులారా మాట్లాడుతున్నాడో అదిగో ఆయనకు బలమై ఉంటాడు, ఆయనకు శక్తినిస్తాడు, ఆయనకు బలమిస్తాడు, ఆయన నడిపిస్తాడండి. నీకైతే ఆశ కలిగి ఉండాలి. అయితే అతన్ని మోసుకొస్తూ ఉండేవాళ్ళు, రోజు మోసుకొచ్చేవాళ్ళండి. అంతే అతనికి బలం లేదు, అతను నిలబడలేడు, అతనికి ఎవరో ఒకరు సహాయం కావాలి. ఈరోజు నీ జీవితంలో ఎవరో ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నావా? ఎంతకాలం అండి? ప్రతిరోజు కూడా ఎవరో ఒక సహాయము. ఎవరో ఒక సహాయం లేకపోతే నీ జీవితంలో కాలం గడవదండి.
ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి, అది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఎంతకాలము దేవుడు అయ్యో నిన్ను పోషిస్తా ఉన్నాడు చూడండి, ఒకసారి గమనించినట్లయితే. ఈరోజు నువ్వు అలాంటి స్థితిలో ఉండకూడదు. 38 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరి మీద ఆధారపడే పరిస్థితుల్లో ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి ఎవరో ఒకరి మీద ఆధారపడి ఎంతో ఒకటి పరుగులు తీసింది, కానీ ఎక్కడ కూడా మీకు మేలు కలగలేదండి. ఈరోజు మన జీవితాల్లో కూడా నీవు నేను గమనించినట్లయితే, అదిగో అతడు తేరు చూస్తూ ఉంటే, పేతురు వ్యవహారానికి చూస్తుంటే, అప్పుడు వారు అంటున్నారు, అదిగో నీవు ఆశించినట్టుగా వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే యేసు నామును కలిగి ఉన్న దేవుని శక్తిని కలిగి ఉన్నా, దేవుని నామాన్ని కలిగి ఉన్నా. ఆ నామంలో శక్తి ఉంది, ఆ నామంలో బలం ఉంది, ఆ బలము నిన్ను లేవనెత్తుంది, ఆ బలము నీకు బలముగా ఉంటుంది, ఆ బలము నిన్ను నడిపిస్తుంది, ఆ బలము నీకు ధైర్యనిస్తుంది అని చెప్పి పేతురు వ్యవహారంలో అంటారు. అదిగో మాకు కలిగిందే మీకు ఇస్తున్నా, మేమేమైతే కలిగి ఉన్నామో, మేమేమైతే కలిగి సంతోషిస్తున్నామో, ఆ నామను బట్టి మేము కూడా నీతో మాట్లాడుతున్నాం అంటే ఆ వ్యక్తి, అదిగో అయ్యా ఆ బలం నాకు కావాలి, ఆ సహాయం నాకు కావాలని వాడు వారెంక తేరు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అపొస్తలుల కార్యములు 3:7 వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వాని పాదములను శీలమండలములను బలమునొందెను. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన లేఖను బాగా అనుగట్టుగా ధ్యానం చేస్తే, అతడు ఎవరో ఒకరి మీద ఆధారపడేవాడు, అతడు ఎన్నడూ నడవలేనివాడు, అతడు నిలబడలేనివాడు, శక్తి లేనివాడు. ఈ రోజున దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము నీవు ఇతరుల మీద ఆధారపడి ఎంతకాలము నీ జీవితాన్ని కొనసాగిస్తుంటావు, ఎంత అసహ్యంగా ఉంటావు, ఎంత తేలికైపోతావు, ఎంతగా సులభంగా అయిపోతావు, ఎంతగా నీవు నీ జీవితంలో అల్పమైపోతావు ఉన్నావు, గమనించాలండి. ఆ వ్యక్తి ఎంతకాలము నేను ఎవరో ఒకరి మీద ఆధారపడాలి, ఎవరో ఒకరిని మోసుకురావాలండి, నేనంతా నేను నడవలేకపోతున్నాను. అతను 38 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో పడి ఉంటే ప్రభు చూశాడు, కుమారుడా నీవు స్వస్థపడాలని కోరుతున్నావా, నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నావా. అదిగో ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ స్థితిలో ఉండి యేసు గురించి వింది, ఆమె అంటుంది నేను ఆయన వస్త్రం ముట్టిన బాగుపడుతున్నాను అనుకుంది, అంటే ఆమె బాగుపడనాల్సింది. ఈ సందేశం నీ జీవితంలో ఎంతకాలం ఇతరుల మీద ఆధారపడుతుంటావు, దేవుడు నీకు ఆధారమై ఉంటాడు, దేవుడు నీకు బలమై ఉంటాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు, దేవుడు నీకు బలమిచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది దీవుని కలిగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకని ఇప్పుడు పేతురు వ్యవహారాలు, అదిగో ఆ వ్యక్తి కుడి చేయి పట్టుకున్నాడండి. కారణం ఏంటి తెలుసా, ఆ వ్యక్తికి ఆశ ఉంది కాబట్టి కుడి చేయి ఇచ్చాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో ఎన్నోసార్లు దేవుని వాక్యానికి వింటున్నావు, ఎన్నోసార్లు దేవుని సరికి వెళ్తున్నావు, కానీ నీకు బాగుపడని ఆశనీలో ఉండాలి. నేను బాగుపడని ఆశనీలో ఉన్నప్పుడే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. ఎంతకాలము నువ్వు ఇతరుల మీద ఆధారపడతావు, దేవుని సహాయం నీకుంటే ఎంత బలం వస్తుందండి. మనుషుల సహాయం కంటే దేవుని సహాయం గొప్పదండి. ఈ రోజున మనుషుల సహాయం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ మనుషులందరి సహాయం కంటే దేవుని సహాయం గొప్పది. రాజులు నమ్ముకోండి కంటే యెహోవాను ఆశించడం మేలని కీర్తనకారుడు దేవుని యొక్క వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మన చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే, అతడు కుడి చేయి పట్టున్నారని పేతురు యెహోవాను, వెంటనే యేసు క్రీస్తు నామంలో నువ్వు లేచి నిలబడమని చెప్పినప్పుడు వారు పలికిన మాట, వారిలో ఉన్న శక్తి, యేసు నామంలో ఉన్న శక్తి ఆ వ్యక్తిలోనికి వెళ్ళినప్పుడు అండి అతను చీల మండలంలోనికి బలం వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్ర. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చదివిన లేఖను భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అతనికి ఇప్పుడు ఏమొచ్చిందంట, చీల మండలంలో బలం వచ్చింది. కారణం ఏంటి తెలుసా, ఇంతవరకు కూడా ఎంతో మంది అతను మోసుకొచ్చారు, కానీ ఎవరు మోసుకొచ్చినా ఎవరు తీసుకొచ్చినా వాడికి బలం రాలేదు. కానీ యేసు నామంలో ఇప్పుడు ఆ వ్యక్తిని లేవనెత్తినప్పుడు ఇప్పుడు దేవుని శక్తి ఆ వ్యక్తిలోనికి వచ్చి నిలబడలేని వ్యక్తిని దేవుడు నిలబెట్టేటట్టు చేశాడండి. దేవుని స్తోత్ర. ఈరోజు నీ జీవితంలో నిలబడలేని స్థితిలో ఉండవా, శక్తి లేని జీవితంలో ఉండవా, బలమైన జీవితంలో ఉండవా, కృంగిపోయిన జీవితంలో ఉండవా, ఎవరు వచ్చి నీ మీద దగ్గరకు వచ్చినా, ఎవరు సహాయం చేసినా ఏ సహాయము నిన్ను నిలబెట్టలేదండి. దేవుని సహాయం మాత్రమే నిన్ను నిలబెట్టగలుగుతుంది, దేవుని సహాయమే నిన్ను బలపరుస్తుంది, దేవుని సహాయమే నీకున్న దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోంచి, నీచమైన స్థితిలోంచి, పెంటకొప్పుల నుంచి దీనులను ఆయనే పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయనే మన ప్రభు అయిన యేసు. ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగాన్ని బట్టి ధ్యానం చేస్తే అతనికి చీల మండలంలోకి ఏమొచ్చిందంట, బలం వచ్చెను. ఏమిటో వచ్చింది చూస్తే, వాడు దిగ్గున లేచాడు, ఎవరు సహాయం లేకోకుండా లేచాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉండవు, ఎన్ని సంవత్సరాలు నిలబడలేని స్థితిలో ఉండవు, ఎవరొక సహాయం కావాలి, ఏ పని చేయలేనా ఎవరొకరి సహాయం కావాలి, ఏ కార్యక్రమం చేయలేనా ఎవరొకరి సహాయం కావాలి, నీకు నీకే బలం లేని వ్యక్తిగా ఉండవు. అయితే నీకు బాగుపడాలని కనుక ఆశ ఉంటే, నీకు మనసు కనుక ఉంటే, నీకు మార్గం చూపించే దేవుడు ఈ
ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని అతడు నిలబడలేని వాడు. ఎవరో ఒకరు ఆ వ్యక్తిని మోసుకొచ్చి రావాల్సిందే, ఎవరో ఒకరు సహాయం ఆ వ్యక్తి కావాల్సిందే. అది దేవుడికి ఆనందం కాదండి. ఆ స్థితిలో ఉంటే దేవుడికి సంతోషం కాదు. ఈ రోజున అలాంటి స్థితిలో నీవు ఉంటే ఏమండి, నీ ఇంట్లో భార్య బాధపడుతూ ఉన్నది, తల్లిదండ్రులు బాధపడుతుంటారు, అయ్యో ఎవరో ఒకరు సహాయం నీకు కావాలి, ఎంతకాలం ఈ స్థితిలో ఉంటావని ఎవరు సంతోషపడలేరండి. ప్రియా దేని బిడ్డారా, ఈ సందేశం నీ జీవితంలో దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఆ స్థితిలో ఉంటే దేవుడికి ఇష్టం కాదు. ఎంతసేపుడికి మనుషుల మీద ఆధారపడుతూ, ఎంతకాలము ఇతరుల మీద ఆధారపడుతూ, ఏ బలం లేని వాడిగా శక్తి లేని వాడు ఉంటే దేవుడిని బట్టి సంతోషించట్లేదండి. ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని కుంటివాడే. అయితే ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడు, ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. నీవు ఆ స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం కాదు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఆ వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అది దేవుని ఉద్దేశం కాదండి. అందుకే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఈ సందేశం ద్వారా నీ జీవితంలో ఎంతకాలమో ఎవరొకరి మీద ఆధారపడుతూనే ఉన్నావు. నీ జీవిత కాలం అంతా కూడా ఎవరొకరి మీద ఆధారపడుతూనే ఉన్నావు. అయితే ఈ సందేశం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు పేతురు ఆహ్వానులు యేసు నామంలో ఉన్న శక్తిని ఆ వ్యక్తికి రిలీజ్ చేశాడు, లేచాడు. రెండోది చూడండి, లేవటమే కాదండి, అతడు నిలిచాడు. నిలిచింది కాదండి, నడుస్తూ ఉన్నాడు. ఈ రోజున నీ జీవితంలో గమనించండి, ఆ స్థితిలో నుంచి నీవు నిలబడలేని స్థితిలో ఈరోజు ఉన్నావు. అయితే వాక్యం నిలబెడుతుంది. చాలామంది అంటారు, ఏమండి మాకు బంధువులు చాలామంది ఉన్నారండి, మా రక్త సంబంధులు చాలామంది ఉన్నారండి, మాకు డబ్బు ఉందండి, ఆస్తులు ఉండండి, అవి నిన్ను నిలబెట్టలేవండి. ఈ రోజున దేవుని వాక్యం నువ్వు కనుక ధ్యానం చేస్తే, ఆ వాక్యం వైపు కనుక నువ్వు మనసు పెట్టగలిగితే, అతడు దిగ్గున లేచి నిలిచాడు. అప్పుడు దాకా ఆ వ్యక్తిని ఏం చేశారండి, మోసుకొచ్చారు. అతనికి ఎవరో ఒక సహాయము కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. అలాంటి పరిస్థితి ఆలోచిస్తే, అలాంటి పరిస్థితి ఏ వ్యక్తికైనా ఉంటే ఆ వ్యక్తిలో ఏమైనా సంతోషం ఉండదండి? ఒక వ్యక్తి కాదండి, ఆ పరిస్థితుల్లో నేనే ఒకప్పుడు కొన్నాళ్ళు జీవించాను. నా బ్రతుకు అలాంటి బ్రతుకేనండి. ఎవరు ఏమి సహాయం చేస్తారని చెప్పి మనుషుల వైపు చేతులు చాపేవాడిని, మనుషుల మీద ఆధారపడిన వ్యక్తినండి. కానీ దేవుని వాక్యం నన్ను దర్శించినప్పుడు, ఆ వాక్యం మీద మనసు పెట్టినప్పుడు, ఆ వాక్యం మీద ఆధారపడినప్పుడు, ఆ వాక్యం నన్ను బలపరిచింది, ఆ వాక్యం నన్ను ధైర్యపరిచింది, ఆ వాక్యము అనేక మందికి ఆదర్శప్రాయంగా దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవుని స్తోత్ర. పరిశుద్ధ గ్రంథం నుంచి ఆ వాక్యం కనుక మనం చదివినట్టయితే, అతను లేచి నిలబడ్డాడండి. దేవుని బలం మీద నిలబడ్డాడు, దేవుని శక్తితో నిలబడ్డాడు. ఈ రోజున ఆ వాక్యమే మీ ముందు నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి నన్ను నిలబెట్టింది ఆ వాక్యమే. దేవుని స్తోత్ర. ఎవరి సహాయం లేకుండా, ఏ మనిషి సహాయం కోరుకోకుండా, దేవుని బలాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి, ఆయన బట్టి నిలబడి, ఆయన బట్టి అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ఆయన కొరకు నడవటానికి, ఆయన కొరకు జీవించడానికి ఆయన వాక్యమే నన్ను నిలబెట్టింది. ఈ రోజున నాలాంటి జీవితంలో, నాలాంటి బ్రతుకులో నీ ఒకరు జీవిస్తున్నావేమో, ఆ వాక్యం నిన్ను బలపరిచేది, ఆ వాక్యం నిన్ను నిలబెట్టేది. ఎవరు సహాయం కోరుకోకుండా, ఎవరి మీద ఆధారపడుకోకుండా దేవుని వాక్యం నీకు ఇచ్చే బలము నిన్ను నిలబెడుతుంది, నిన్ను నడిపిస్తుంది. ప్రియ దేని బిడ్డలారా, ఈ సందేశం నీ జీవితంలో ఒకప్పుడు అలాంటి జీవితంలో ఉన్నానని మీకు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాను. కానీ ఈరోజున దేవుడు ఆ వాక్యం నన్ను నిలబెడుతూ ఉంది, ఆ వాక్యం నన్ను నిలబెట్టి, బలముగా నిలబెట్టి నన్ను నడిపిస్తూ ఉంది. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, దేవుని పని చేయడానికి. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వ్యక్తిని, ఒకప్పుడు ఒనేసీము కూడా నిష్ప్రయోజనమైన వాడే, ఉపయోగం లేని వాడే, శక్తి లేని వాడే. కానీ ఆ వ్యక్తిని ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నిలబెట్టిందని దేవుని వాక్యం. పౌలు అంటాడు ఒనేసీము గురించి, ఫిలిమోనుకు రాస్తూ అంటాడు, అదిగో ఫిలిమోనుకు రాస్తూ ఆ పత్రములు అంటాడు, ఒకప్పుడు ఇతడు నిష్ప్రయోజనమైన వాడే, ఒకప్పుడు పనికిరాని వాడే, ఒకప్పుడు శక్తి లేని వాడే, ఒకప్పుడు నిరుపయోగం లేని వాడే, దేనికి పనికిరాని వాడే. కానీ ఈ రోజున పనికొచ్చే వ్యక్తిగా దేవుడు మార్చాడు. కారణం, ఆ వాక్యము ఆ వ్యక్తిని మార్చింది, ఆ వాక్యం ఆ వ్యక్తిని నిలబెట్టింది. ఆ వ్యక్తిని నిలబెడితే కాకుండా ఆ వ్యక్తిని దేవుడు వాడుకున్నాడండి. ఈ రోజున ఈ వ్యక్తి కనుక మనం చూస్తే అతను నిలబడతాడండి. ఎవరు సహాయం లేక నిలబడ్డాడు, నిలబడితే కదని నడుస్తూ ఉన్నాడు, దేవుని కోసం నడుస్తున్నాడు. అనేక మంది నువ్వు నడిపించాలి, అనేక మందిని నీ కుటుంబంలో ఉన్న నడిపించాలి, నీ బంధువులు నడిపించాలి, నీ ప్రాంతంలో వారు నడిపించాలండి. దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా బలం పొందుకుంటావు, ఆ వాక్యం ద్వారా శక్తి పొందుకుంటావు, అప్పుడు నువ్వు నిలబడతావు, అనేక నడిపిస్తావు. ఈ రోజున దేవుడు అనేక మంది జీవితాల్లో గొప్ప వెలుగుగా, అనేక మంది జీవితాలకి అదిగో మార్గదర్శిగా దేవుడు ఎన్నికలే నన్ను ఆయన వాక్యం ద్వారా బలపరిచి, ఆయన వాక్యం ద్వారా నన్ను నిలబెట్టి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ ఈ జీవితంలో దేవుని వాక్యం మీద మనసు పెట్టు. దేవుని వాక్యం నిన్ను బ్రతికించేది, దేవుని వాక్యము నిన్ను నిలబెట్టేది, దేవుని వాక్యము కష్టకాలంలో కూడా, ఇరుకుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా నిన్ను నడిపించే అంత శక్తి దేవునికి ఇస్తాడండి.
ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నీ సందేశం నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు కృంగిపోయిన అవసరం లేదు, నువ్వు జరియపడేవలసిన అవసరం లేదండి. దేవుని వాక్యం వైపు నువ్వు శ్రద్ధ పెట్టు, దేవుని వాక్యం మీద ఆధారపడు, ఆయన నీకు ఆధారము, ఆయన నన్ను నిలబెట్టేవాడు, ఆయన నడిపించేవాడు అని చెప్పి ఆయన మీద ఆశపడి నువ్వు ముందుకు సాగలిగితే. అందుకని ప్రభు అడుగుతున్నాడు, 38 సంవత్సరాల స్థితిలో ఉన్న వ్యక్తిని గురించి నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడు. అదిగో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావణ వ్యాధితో బాధపడుతున్నామే, నేను యేసు వస్త్రము ముట్టిన బాగుపడుతుంది అనుకుంది కాబట్టి ఆమెను దేవుడు స్వస్థపరిచాడు. అదిగో ఇతరు కూడా పేతురు యోహన వైపు తేరు చూస్తున్నప్పుడు వాడు స్వస్థపడాలని ఆశ ఉందని చెప్పి వారు కుడి చేయి పట్టుకొని వారిని లేవనెత్తాడు. అతను లేచాడు, నిలబడ్డాడు, నడుస్తున్నాడు, గంతులు వేస్తూ దేవాలయానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుందిగా. ఆ స్థితిలో నువ్వు ఉన్నావేమో, ఆ పరిస్థితిలో నువ్వు బాధపడుతున్నావో, బలహీన స్థితిలో ఉన్నావేమో, ఇగో ఈ సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు తన వాక్కు ద్వారా నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. అయితే నిన్ను దేవుడు లేవనెత్తి నీకు బలమిచ్చి నిన్ను నిలబెట్టి నిన్ను నడిపించి దేవుడు కొరకు ఒక బలమైన పాత్రగా నిన్ను వాడుకోబోతున్నాడు. ఇగో నువ్వు కృంగిపోయిన అవసరం లేదు, నువ్వు బలహీన పడాల్సిన అవసరం లేదు. ఆయన నీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఆయన పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో నీ కొరకు నేను ప్రార్థన చేస్తుండగా నీ కూడా మోకరించి ప్రార్థన చేసుకో. దేవుని వాక్కు మీద ఆధారపడు. ఇప్పుడు దాకా మనుషుల మీద ఆధారపడ్డావు, ఇప్పుడు దాకా ఎవరి మీద ఆధారపడ్డావు, నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు బలమై ఉంటాడు, ఆయన నిలబెడతాడు, ఆయన నేర్పిస్తాడు, ఆయనకు తోడుగా ఉంటాడు. అటుకృప దేవుడు ఈ సందేశం నీ జీవితంలో అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మీ నామమునకు వందనాములు స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. ఈ సందేశం ద్వారా అనేక మంది జీవితాలతో నాయన, అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి మీ స్తోత్రాలు నాయన. ఏ స్థితిలో ఎవరు పడి ఉన్నారో మీకు తెలుసు నాయన. 38 సంవత్సరాల స్థితిలో నాయన ఆ స్థితిలో పడి ఉంటే మీరు చూచారు. 12 సంవత్సరాల నుంచి నాయన రక్తస్రావణ వ్యాధితో పడి ఉన్న స్థితిలో మీరు చూశారు నాయన. అలాగే పుట్టిన బలకొని కుంటివాడై ఎవరొకరు సహాయం కావాలి, ఎవరొకరి మీద ఆధారపడి స్థితిలో ఉన్నారు. కానీ మీ ఉద్దేశం ఎవరి మీద ఆధార పడుతుంది ఉద్దేశం కాదు నాయన. మీ వాక్యం మీద ఆధారపడితే మీ వాక్యమైన బలం వారికి ఇచ్చి వారు నిలబెట్టి నడిపించి అనేక మందిని ప్రభువా మీ వైపు నడిపించగలిగే శక్తిని సామర్థ్యాన్ని మీ వాక్యం ద్వారా అనేక మందికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు అద్భుతకాలు జరిగించి మీరు మాత్రమే మహిం పొందమని ఏసై నామపేట స్థుతులతో ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అందరి యొక్క ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానము చేరొచ్చిన మనందరికీ, సర్వలోక పరిశుద్ధులందరికీ, ఆయన రాక పర్యంతము సదాకాలము ఆయన మీద ఆధారపడిన వారికి, ఆయన కేడమై బలమై ఆయన దుర్గమై నడిపించి సహాయం చేయను గాక. ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ప్రతి ఆదివారం ఉదయం 10:30 జరుగును. ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 సిద్ధపాటు ఆరాధన జరుగును. ప్రతి నెల మొదటి ఆదివారం బల్లారాధన జరుగును. ప్రతిరోజు ఉదయం 5:00 నుండి 6:00 వరకు స్తుతి ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ నీతిశుడు ప్రార్థనా మందిరము, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్, ప్రియదర్శిని నగర్, యనమల కుదురు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్లు మా ఫోన్ నెంబర్ 8522960135, మరి యొక్క నెంబరు 7981699758.